నరక చతుర్దశి నాడు ఏ దిశలో దీపం వెలిగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుర్ని సంహరించిన పుణ్యదినమే ఈ నరక చతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరక చతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధకు ఆశ్చర్యపోక తప్పదు. మరియు కొంతమంది ఈ పండుగకు పితృదేవతలు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్థుల నమ్మకం. కాబట్టి వారు ధనత్రయోదశి నాడు సాయంకాలం తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితృదేవులకు దేవతలకు దారి చూపిస్తుందని వారి విశ్వాసం. నరక చతుర్దశి నాడు దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబుతారు. దీపావళి ప్రేత చతుర్దశి అనే పేరు కూడా ఉంది. అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణం వైపు దీపమెట్టాలని పండితులు చెబుతున్నారు. ఏ స్థాయిలో ఉన్నా నరక చతుర్దశి నాడు తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు. నరక చతుర్దశి నాటి నుంచే మనం దీపాలను వెలిగిస్తాం. ఈరోజు ఆలయాల్లో నువ్వుల నూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచే వెలువడే పొగ అది వాతావరణం మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వుల నూనె దీపారాధనకు శ్రేష్టమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమి కీటకాదులను దూరంగా ఉంచే వెలుతురు వేడిని ఈ దీపారాధన కలిగిస్తుంది. నరక చతుర్దశి నాడు చేసుకునే పిండి వంటల్లో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యం. నువ్వులు శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి.